మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మీరు రైటర్ 3 మాడ్యూల్ యొక్క కొత్త విషయాలని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీరు రైటర్ 3 మాడ్యూల్ యొక్క తరువాత పరీక్ష పాస్ అయ్యాక ఈ మాడ్యూల్కి చేరుకున్నారని కూడా నాకు తెలుసు. ఈ మాడ్యూల్ ఇంప్రెస్ యొక్క కొత్త భాగం గురించి. ఈ మాడ్యూల్లో మీరు ఇంప్రెస్ యొక్క అనేక కొత్త విషయాలను గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇంప్రెస్ యొక్క మొదటి మాడ్యూల్లో మీకు చెప్పిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీ అందరూ ఇంప్రెస్ యొక్క ఈ మాడ్యూల్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. మొదట మీకు ఇంతకుముందు చెప్పిన ఇంప్రెస్ మొదటి మాడ్యూల్ గురించి కొన్ని విషయాలని రివైజ్ చేసుకుందాము. మీరు బ్లాంక్ స్లైడ్లో ఎలా టైప్ చేస్తారో చెప్పగలరా? మీరు బ్లాంక్ స్లైడ్లో టైప్ చేయటానికి టెక్స్ట్ టూల్ని ఉపయోగించవచ్చు. మీరు న్యూ స్లైడ్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో మరియు మీరు ఎన్ని రకాలుగా న్యూ స్లైడ్ని ఇన్సర్ట్ చేయగలరు? న్యూ స్లైడ్ని రెండు రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చు. మొదటి పద్ధతిలో స్లైడ్లో మౌస్ లేక టచ్ ప్యాడ్లోని రైట్ క్లిక్ని చేసినప్పుడు వచ్చే ఆప్షన్లలో న్యూ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు న్యూ స్లైడ్ వస్తుంది. మరొక పద్ధతిలో మీరు ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్లైడ్స్లో వివిధ రకాలైన యానిమేషన్లని అప్లై చేయటానికి మీరు ఏ ఆప్షన్ని ఉపయోగించాలి? స్లైడ్స్లో లేక ఇమేజెస్లో వివిధ రకాలైన యానిమేషన్స్ని అప్లై చేయటానికి మీరు కస్టమ్ యానిమేషన్ని ఉపయోగించాలి. మీరు వివిధ రంగులలో కనిపించే ఒక ఇమేజ్ యొక్క అనేక కాపీలని ఎలా పొందుతారు? మీరు ఒక ఇమేజ్ యొక్క ఒకటి కంటే ఎక్కువ కాపీలని పొందటానికి డూప్లికేట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఈ ఆప్షన్తో మీరు కాపీలు మొదలయ్యే కలర్ మరియు ముగిసే కలర్ని కూడా సెట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిలో దేనినైనా ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీ అందరూ మెనూ బార్, ఫార్మెటింగ్ బార్ మరియు డ్రాయింగ్ టూల్ బార్ల యొక్క కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు వాటి మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మరియు ఈరోజు క్లాస్లో మీరు స్టాండర్డ్ టూల్ బార్ యొక్క ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీరు స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీరు దాని అనేక ఆప్షన్లు న్యూ, ఓపెన్, సేవ్, డిస్ప్లే గ్రిడ్, స్లైడ్, స్లైడ్ లేఅవుట్ మరియు సైట్ డిజైన్ లాంటి వాటిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంటారు. తరువాత మీరు లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్ బార్ ఆప్షన్లు, లైన్, విడ్త్, కలర్ లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. మరియు మీరు ఈ ఆప్షన్లని ఎలా హైడ్ లేక కనిపించేటట్లు చేయవచ్చో కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మొదట మీరు మీ ఇంప్రెస్ ఫైల్లో 5 బ్లాంక్ స్లైడ్లని ఇన్సర్ట్ చేయండి. మొదటి స్లైడ్లో ఏదైనా టైప్ చేయండి. మీరు మీ గురించి టైప్ చేయవచ్చు. తరువాత 2వ స్లైడ్లో మరియు 3వ స్లైడ్లో
డ్రాయింగ్ టూల్బార్ని ఉపయోగించి కొన్ని షేప్లని గీయండి. తరువాత వాటిని డిజైన్ చేయండి. 4వ స్లైడ్లో ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయటానికి గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి. మరియు ఈ స్లైడ్లో మాస్టర్ పేజ్ కూడా అప్లై చేయండి. 5వ స్లైడ్లో ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేరుని టైప్ చేయండి మరియు దానిని డిజైన్ చేయండి. ఈ 5 స్లైడ్స్లో మిమ్మల్ని అప్లై చేయమన్న డిజైన్ లేక ఫార్మాట్ని మీ అందరూ అప్లై చేయగలిగారా? మీరు ఇంకా చేయకపోతే చెప్పిన డిజైన్ లేక ఫార్మాట్ని త్వరగా అప్లై చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కుడిచేతి వైపు ఉన్న స్లైడ్స్ ఆప్షన్లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు న్యూ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తూ 5 కొత్త స్లైడ్స్ను ఇన్సర్ట్ చేయాలి. క్లిక్ టు యాడ్ టైటిల్ అనే ఆప్షన్ లోపల క్లిక్ చేసి కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. తరువాత కింద బాక్స్ లోపల క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్లో క్లిక్ చేసి కంప్యూటర్ శిక్ష అని దాని గురించిన కొన్ని లైన్స్ను టైప్ చేయాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా టైప్ చేసిన తరువాత 2వ స్లైడ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పక్కన ఉన్న ప్రాపర్టీస్ ఆప్షన్లోని లేఅవుట్స్ ఆప్షన్లో బ్లాంక్ స్లైడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ స్లైడ్ బ్లాంక్ స్లైడ్గా మారుతుంది. ఇప్పుడు కింద ఉన్న డ్రాయింగ్ బార్లోని షేప్స్ ఆప్షన్లోని ఒక డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని దానిని మీ షీట్ లోపల గీయాలి. ఇప్పుడు మీరు ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న లైన్ స్టైల్ ఆప్షన్ లోపల క్లిక్ చేసి మీ ఇమేజ్ యొక్క అవుట్లైన్ను చేంజ్ చేయాలి. తరువాత లైన్ విడ్త్ ఆప్షన్ ద్వారా మీ యొక్క ఇమేజ్ లైన్ విడ్త్ను పెంచాలి. తరువాత కలర్ ఆప్షన్ సహాయంతో మీ ఇమేజ్ యొక్క అవుట్లైన్ కలర్ను మార్చాలి. తరువాత ఫిల్ విత్ కలర్ ఆప్షన్ సహాయంతో మీ ఇమేజ్ లోపల బిట్మ్యాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పక్కన బాక్స్లో క్లిక్ చేసి మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఇమేజ్ ఆ కలర్లోనికి ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు
మూడవ స్లైడ్ పైన క్లిక్ చేసి దీనిని కూడా బ్లాంక్ స్లైడ్ చేసి తరువాత డ్రాయింగ్ టూల్బార్లోని ఒక డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని మీ షీట్ లోపల గీయాలి. తరువాత మీ డ్రాయింగ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న లైన్ స్టైల్లోని మీ డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ యొక్క స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత విడ్త్ ఆప్షన్లో మీ యొక్క అవుట్లైన్ విడ్త్ను పెంచి తరువాత లైన్ కలర్ ఆప్షన్లో మీ యొక్క లైన్ కలర్ను చేంజ్ చేసి తరువాత కలర్ ఆప్షన్లో గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారుతుంది. ఇప్పుడు నాలుగవ స్లైడ్లో క్లిక్ చేసి దానిని కూడా బ్లాంక్ లేఅవుట్ ద్వారా బ్లాంక్గా చేసి పైన ఉన్న గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్యాలరీ టూల్బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని దానిపైన రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని కాపీ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ షీట్లోనికి వస్తుంది. ఇప్పుడు మీరు మీ షీట్ పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ను సెలెక్ట్ చేసి సైజ్ పెద్దదిగా చేయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కుడి చేతి వైపు ఉన్న మాస్టర్ పేజెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడు మీరు కిందకి పైకి స్క్రోల్ చేస్తే మీకు చాలా పేజెస్ కొన్ని కొన్ని కొత్త స్టైల్స్లో కనపడతాయి. మీకు కావలసిన స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. దీని లోపల అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఈ ఒక్క స్లైడ్కు మాత్రమే ఆ డిజైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఐదవ స్లైడ్ పైన క్లిక్ చేసి లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను క్లిక్ చేసి తరువాత ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దీనిపైన క్లిక్ చేసి కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి.
ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సైడ్ ఉన్న ఆప్షన్ల ద్వారా ఈ యొక్క టెక్స్ట్ సైజును పెంచవచ్చు. ఈ విధంగా మీ యొక్క ఇంప్రెస్ ఫైల్లో మీకు కావలసిన స్లైడ్స్ను ఇన్సర్ట్ చేసి వాటిలో వివిధ రకాలైన డిజైన్స్ ఫార్మాట్స్ చేయవచ్చు. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో మీ అందరికీ గుర్తుందా? స్టాండర్డ్ టూల్బార్ అనేది షార్ట్కట్ పద్ధతి. దీనిని ఉపయోగించి మీరు ఇంప్రెస్లో స్టాండర్డ్ టూల్బార్ని అవసరానికి తగినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ టూల్బార్లో మీరు తరచుగా ఉపయోగించవలసిన మెనూ బార్ ఆప్షన్లు న్యూ, ఓపెన్, సేవ్, కాపీ ఆర్ పేస్ట్, అండు ఆర్ రీడు లాంటి వాటిని ఉంచవచ్చు. తరువాత మీరు స్టాండర్డ్ టూల్బార్ యొక్క అన్ని ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మొదటి ఆప్షన్ న్యూ. మీరు న్యూ ఆప్షన్ని ఉపయోగించి ఇంప్రెస్ యొక్క కొత్త డాక్యుమెంట్ని పొందవచ్చు. మనము కొత్త ఇంప్రెస్ డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా తీసుకురావచ్చో మీరు చెప్పగలరా? మీరు కొత్త ఇంప్రెస్ డాక్యుమెంట్ని 3 రకాలుగా తీసుకురావచ్చు. మొదటి పద్ధతిలో మీరు మెనూబార్ యొక్క ఫైల్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. రెండవ పద్ధతిలో మీరు షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించవచ్చు. మరియు 3వ పద్ధతిలో మీరు స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించవచ్చు. ఇంప్రెస్లో కొత్త డాక్యుమెంట్ని తీసుకురావటానికి ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించాలో మీకు తెలుసా? ఇంప్రెస్లో కొత్త డాక్యుమెంట్ని తీసుకురావటానికి మీరు Ctrl+N కమాండ్ని ఉపయోగిస్తారు. మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి మీరు 3 రకాలుగా కొత్త ఇంప్రెస్ ఫైల్ని పొందవచ్చు. స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటం గురించి ఈ వీడియో చూసి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని న్యూ ఆప్షన్లోని ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త ప్రెజెంటేషన్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ను క్లోజ్ చేయండి. ఇప్పుడు 2వ ఆప్షన్ సహాయంతో ఓపెన్ చేయటానికి పైన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో కూడా మీరు క్రియేట్ బటన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒక కొత్త ప్రెజెంటేషన్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్ను కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు 3వ పద్ధతి. మీరు Ctrl+N అనే బటన్ను క్లిక్ చేస్తే మీరు ఒక కొత్త ఇంప్రెస్ ఫైల్ను పొందవచ్చు.
ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటానికి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీకు తెలుసా? మనము షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించి ఇంప్రెస్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయటానికి కంట్రోల్ ప్లస్ ఓ కమాండ్ని ఉపయోగిస్తాము. స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి మీ అందరూ ఇంప్రెస్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయగలరా? స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటం గురించి ఈ వీడియో చూసి నేర్చుకుందాం. కంట్రోల్ ప్లస్ ఆర్ సింబల్ను ప్రెస్ చేసి ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఎస్ ఇంప్రెస్ అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. దీని లోపల మీరు క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రెజెంటేషన్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీ యొక్క ఫైల్స్ కనపడతాయి. మీరు మీ ఫైల్ ఎక్కడ ఉందో మీరు సెలెక్ట్ చేసుకొని తరువాత కింద ఉన్న ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇంతకుముందు ఫైల్ ఓపెన్ అవుతుంది. తరువాత ఆప్షన్ డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మీ ఇంప్రెస్ ఫైల్ని మీరు కావాలనుకున్న వారికి ఈమెయిల్ పంపవచ్చు. అయితే మీరు ఈ ఆప్షన్ని ఉపయోగించటానికి అవుట్లుక్ అకౌంట్ని కలిగి ఉండాలి. ఈ వీడియో చూసి డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 అనే ఆప్షన్ దగ్గర మీరు పంపుదామనుకుంటున్న వారి మెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని లోపల నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ మీరు టైప్ చేసిన యూజర్కి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడిఎఫ్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చవచ్చు. మనము పీడిఎఫ్ ఫైల్ని ఎందుకు చేస్తామో మీ అందరికీ గుర్తుందా? పీడిఎఫ్ ఫైల్లో ఏ యూజర్ ఎలాంటి మార్పులని చేయలేడు. అంటే మన డాక్యుమెంట్లో మనము కావాలనుకున్న టెక్స్ట్ని ఎంటర్ చేసి ఏవైనా ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసి యాజ్ పీడిఎఫ్ ఫైల్గా సేవ్ చేశాక ఎవరు ఆ ఫైల్లో ఎలాంటి మార్పులని చేయలేరు. సాధారణంగా మీరు పీడిఎఫ్ ఫైల్ని అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్తో ఓపెన్ చేయవచ్చు. కానీ విండోస్ 8 మరియు 10లో మీరు పీడిఎఫ్ ఫైల్ని అడోబ్ రీడర్ లేకుండా అయినా ఓపెన్ చేయవచ్చు. మీరు వీడియో చూసి మనము ఇంప్రెస్ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చటం గురించి నేర్చుకోండి.
ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ పీడిఎఫ్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ను మినిమైజ్ చేసి మీ డెస్క్టాప్ పైన ఉన్న పీడిఎఫ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మనం ఎటువంటి మార్పులని చేయలేము. ప్రింటర్ మీ కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉంటే స్టాండర్డ్ టూల్బార్ సహాయంతో మీరు మీ ఇమేజ్ ఫైల్ని డైరెక్ట్గా ప్రింట్ చేయవచ్చు. ఇలా చేయటానికి మీరు ప్రింటర్ ఫైల్ ఆప్షన్ని డైరెక్ట్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి డైరెక్ట్గా ప్రింట్ చేయటానికి మనము స్టాండర్డ్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తామో అర్థం చేసుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ప్రింట్ అవటం గమనించవచ్చు. స్టాండర్డ్ టూల్బార్ సహాయంతో మీరు కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లను కూడా ఉపయోగించవచ్చు. మీరు కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లని ఉపయోగించగలరా? ఈ వీడియో సహాయంతో మీరు కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో 3వ స్లైడ్లోని ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత 2వ స్లైడ్లో క్లిక్ చేసి పైన ఉన్న పేస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఇమేజ్ 2వ స్లైడ్లో పేస్ట్ అవటం గమనించవచ్చు. ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన ఆప్షన్స్లోని కట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన ఆప్షన్స్లోని కట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ స్లైడ్లో కట్ అవుతుంది. తరువాత ఒక కొత్త స్లైడ్లో ఈ ఇమేజ్ను పేస్ట్ చేయాలి. ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ సహాయంతో మీరు మీ స్లైడ్లో లేక ఇతర స్లైడ్స్లో ఆబ్జెక్ట్లో లేక షేప్లో ఏదైనా ఒక దానిలో చేసిన ఫార్మాటింగ్ని పొందవచ్చు. ఈ వీడియో చూసి మనము ఫార్మాటింగ్ పెయింట్ బ్రష్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని ఒక ఇమేజ్ను క్లిక్ చేసి మన షీట్ లోపల డ్రా చేయాలి. తరువాత మన ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న
ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత మనం డ్రా చేసిన ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క స్టైల్ మన డ్రాయింగ్ లాగా మారటం గమనించవచ్చు. ఇప్పుడు రెండవ స్లైడ్లో క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్ బార్స్ లోని ఒక ఇమేజ్ ను మన షీట్ లో డ్రా చేసి తరువాత మన ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మనం గీసిన ఇంకొక ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క కలర్ కూడా మన ఇమేజ్ లాగా మారటం గమనించవచ్చు. మీరు కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లను ఉపయోగించినట్లే ఇప్పుడు మీరు అండు మరియు రీడు ఆప్షన్లని ఉపయోగిస్తారు. మీరు అండు మరియు రీడు ఆప్షన్లని ఉపయోగించగలరా? వీడియో చూసి మీరు అండు మరియు రీడు ఆప్షన్లని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు మీ రెండవ స్లైడ్ లోపల క్లిక్ చేసి తరువాత పైన ఉన్న అండు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు గీసిన ఇమేజ్ యొక్క కలర్ వెళ్ళిపోతుంది. తరువాత మళ్ళీ అండు పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా వెళ్ళిపోతుంది. తరువాత ఆరవ స్లైడ్ లోపల క్లిక్ చేసి అండు కమాండ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ కలర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే ఇమేజ్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రీడు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే షీట్ లోపల ఇమేజ్ తిరిగి వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే దాని కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే ఇంతకుముందు పోయిన ఇమేజ్ కూడా మరియు దాని కలర్ కూడా తిరిగి వస్తుంది. ఇప్పుడు మొదటి స్లైడ్ లోపల క్లిక్ చేసి ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని దానిని డిలీట్ చేయాలి. ఇప్పుడు అండు కమాండ్ ఉపయోగిస్తే ఆ లైన్ తిరిగి వస్తుంది. ఇప్పుడు రీడు కమాండ్ ఉపయోగిస్తే ఆ లైన్ తిరిగి వెళ్ళిపోతుంది. అలానే మీరు
ఇంప్రెస్ ఫైల్లో పనిచేసేటప్పుడు మీరు మీ ఇంప్రెస్ స్లైడ్స్లో చార్ట్, హైపర్లింక్ మరియు టేబుల్స్ ఆప్షన్లని ఉపయోగించవచ్చు. మీరు దీని గురించి స్ప్రెడ్షీట్స్ మాడ్యూల్లో మరింత నేర్చుకుంటారు. మీరు ఇంప్రెస్ స్లైడ్స్ నుంచి మరొక డాక్యుమెంట్కి లింక్ని క్రియేట్ చేయటానికి మీరు ఏం చేయాలి? మీరు ఇంప్రెస్ స్లైడ్స్ నుంచి ఏదైనా డాక్యుమెంట్కి లింక్ క్రియేట్ చేయటానికి మీరు హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించాలి. వీడియో చూసి హైపర్లింక్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ లోపల పాత్ అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ ఫైల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ యొక్క అడ్రస్ పాత్ అనే దగ్గర వస్తుంది. మీరు కింద ఉన్న టెక్స్ట్ ఆప్షన్లో ఇంప్రెస్ పీడిఎఫ్ అనే టైప్ చేసి అప్లై బటన్ పైన క్లిక్ చేసి క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్ లోపల ఉన్న పారాగ్రాఫ్ కింద ఇంప్రెస్ పీడిఎఫ్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త పేజ్లో మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఒక కొత్త స్లైడ్లో టేబుల్ని క్రియేట్ చేయటానికి స్టాండర్డ్ టూల్ బార్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీ అందరూ అలాంటి టేబుల్ని క్రియేట్ చేయగలరా? ఒకవేళ టేబుల్ని క్రియేట్ చేయటంలో మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే ఈ వీడియో చూసి ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో చివరి స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో న్యూ స్లైడ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఒక కొత్త స్లైడ్ని పొందాలి. ఇప్పుడు ఈ స్లైడ్ని బ్లాంక్గా చేసి పైన ఉన్న టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీకు కావలసిన కాలమ్స్, రోస్, నెంబర్లను ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ లోపల ఒక టేబుల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కుడి చేతి వైపు కొన్ని డిజైన్లను కూడా చూడవచ్చు. ఇందులో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టైల్ లోపల మీ టేబుల్ రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ డిస్ప్లే గ్రిడ్. డిస్ప్లే గ్రిడ్ అంటే ఏమిటో మీకు తెలుసా? డిస్ప్లే గ్రిడ్ని ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ స్లైడ్స్లో డిజైన్లని అప్లై చేయవచ్చు. మీరు డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని మీ స్లైడ్స్లో కొన్ని చుక్కలు వస్తాయి. ఈ వీడియోలో మనము డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాము.
మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్స్ లోపల కొన్ని గీతలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల ఉన్న గీతలు వెళ్ళిపోతాయి. స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్ని హైడ్ లేక అన్హైడ్ చేయటానికి మీరు స్టాండర్డ్ టూల్బార్లోని కంట్రోల్ బటన్ లేక డ్రాప్డౌన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ కంట్రోల్ బటన్ లేక డ్రాప్డౌన్ ఆప్షన్ మీకు ఎదురుగా ఉన్న పిక్చర్లో హైలైట్ చేయటానికి చూపించబడింది. స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్ని హైడ్ మరియు అన్హైడ్ చేయటం గురించి మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్లోని డ్రాప్డౌన్ బటన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కస్టమైజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో టూల్బార్స్ అనే ఆప్షన్లో స్టాండర్డ్ టూల్బార్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న కమాండ్స్లో మీకు కావాలనుకున్న ఆప్షన్ల యొక్క క్లిక్లను అన్క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్టాండర్డ్ టూల్బార్ సైజ్ తగ్గిపోవటం గమనించవచ్చు. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న వరకు మాత్రమే టూల్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ డ్రాప్డౌన్ బటన్ పైన క్లిక్ చేసి టూల్బార్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మీకు కావలసిన ఆప్షన్లను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్టాండర్డ్ టూల్బార్ లోపల ఆప్షన్స్ హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో చూసి మనము లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ ఆప్షన్ని ఎలా హైడ్ మరియు కనిపించేటట్లు చేస్తామో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫిల్లింగ్ టూల్బార్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న టూల్బార్ యొక్క డ్రాప్డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. అందులో కస్టమైజ్ టూల్బార్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ వస్తుంది. దీని లోపల మీరు టూల్బార్స్ ఆప్షన్లో లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ యొక్క పేరు ఉండటం గమనించవచ్చు. మీరు కావాలనుకున్న కమాండ్స్ను అన్క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మళ్ళీ లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ యొక్క డ్రాప్డౌన్ బటన్ను క్లిక్ చేసి కస్టమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ లోపల మీకు కావలసిన ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని
ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ లోపల ఆ లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్ బార్ యొక్క ఆప్షన్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. ఈరోజు ఈ క్లాస్లో మీ అందరూ స్టాండర్డ్ టూల్బార్ యొక్క వివిధ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మీ అందరూ మొదట స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో నేర్చుకున్నారు. తరువాత స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లు న్యూ, ఓపెన్, సేవ్, కాపీ, పేస్ట్, డిస్ప్లే గ్రిడ్, స్లైడ్, స్లైడ్ లేఅవుట్ మరియు స్లైడ్ డిజైన్ లాంటి వాటిని ఎలా ఉపయోగించారో నేర్చుకున్నారు. తరువాత మీరు లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్బార్ని గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.